సూర్యం తం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా శాకం వందే వాల్మీకి కోకిలం. కుశలమే కదా జగన్నాటక సూత్రధారివి, నీకు తెలియండి ముందు ప్రభు. భూలోకంలో అధర్మం రాక్షస రూపం ధరించింది. శివుడిచ్చిన వరాలతో అహంకరించిన రావణుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. పేదాలకు రక్షణ లేదు, యాగాలకు దిక్కు లేదు. ధర్మ పరిరక్షణార్థం మత్స్య కూర్మ వరాహ నరసింహ వామనావతారాలెత్తు మరో అవతారం దాల్చి మమ్మల్ని ఆదుకుంటావని అర్థించడానికి వచ్చాం. మీ ఆవేదన నాకర్థమైంది. మీ అభీష్టం తప్పక సిద్ధిస్తుంది. నేను నరుడిగా అవతరిస్తాను, లక్ష్మి నా సతిగా ప్రభవిస్తుంది, చురలు వానరులై నాకు సహకరిస్తారు. నా నరావతారం లోక కళ్యాణానికి నాంది పలుకుతుంది. రామా రామా, స్వామి రామయ్య కనిపించాడా? పాలబువ్వ తినిపించాలని చూడు కౌసల్య, మన రామయ్య ఇంకా పారాడే పసివాడనుకున్నావా? పాలబువ్వ తినిపించడానికి ఇప్పుడు వయసెంతో మరిచావా? 16 ఏళ్ళు. నిజమే, కానీ రామాలాలి మేఘ శ్యామాలాలి అంటూ నిన్న కాక మొన్న జోలపాడినట్లుంది. సుమిత్ర, రామయ్య ఎక్కడున్నాడని అడుగుతున్నావా? ఎంత మైకురాలి వద్ద రామయ్య ముద్దు ముచ్చట్లన్నీ ఎప్పుడో ముట్టగట్టేసుకుందిగా కైకమ్మ. విన్నారా, నా బిడ్డను తన బిడ్డం చేసుకోమని ఆవిడ గారికి మీరేం వరాలు ఇవ్వలేదుగా? వరాలు ఇచ్చాను, వరాల బిడ్డను కాదు. పోనీ, ఆవరమైనా నాకు మిగిల్చారు, సంతోషం. అమ్మా కైక, ఎక్కడమ్మా నా రాముడు? యాగరక్షణార్థం శ్రీరాముని విశ్వామిత్రుల వారి వెంట పంపు. గురుదేవా, బిడ్డల మీద మమకారం వారి భవిష్యత్తుకు అడ్డుకారా. శ్రీరాముడంత పరాక్రమవంతుడో నీకంటే మాకు బాగా తెలుసు. రాజలోకం గడ్డుపై కాదు నేను నీ కడుకు వచ్చింది. గురుదేవులకు పితృపాదులకు ప్రణామం. రాఘవ, విశ్వామిత్ర మునీంద్రుల వారు విజయీ భవ. ఋషివాక్కు వృధా కాదు, విశ్వామిత్రుడు త్రికాల వేది, అఖిల శస్త్రాస్త్ర కోవిదుడు. అంతటి వాణి వెంట రాముణ్ణి పంపటానికి భయమెందుకు? దీనివల్ల రామునికి శుభం, లోకానికి మేలు జరుగుతుంది. వశిష్ఠ, మీకెందులక కంఠశోష? అర్థించవచ్చిన మాకు జరిగిన అవమానం చాలు. ఆగండి మహాభాగ, ఉత్తరవాత్సల్యం కొద్దీ మీ మాట కట్టు చెప్పారు, నన్ను మన్నించండి. శ్రీరాముడి యాగరక్షణకై మీ వెంట వస్తున్నాడు. నాయన లక్ష్మణ, అన్నకు తోడు వెళ్ళు.
ప్రాతకాలాన ఈ చీకటేమిటి? అదే రాక్షసమాయం. ఇప్పుడు మనం అప్రమత్తులమై ఉండాలి. అది తాటక మాయాజాలం. దాని పుత్రుడైన మారీత సుబాహులు యాగాలను విధ్వంసం చేస్తున్నారు. అది మామూలు రక్కసి కాదు, 1000 ఏనుగుల బలం కలది. దాని యాగడాలకు అకృత్యాలకు అంతూ పంతూ లేదు. తాటక సంహారం తక్షణ కర్తవ్యం. పెట్టి తాటకని సమారించు. అవశ్యం గురుదేవా. తాటక ఆడదని సంహరించడానికి సంకోచిస్తున్నావా? లోక కంటకుల విషయంలో స్త్రీ పురుష భేదం లేదు. లోచనాలు ఆలోచనల మీద కాక శరసంధానం చేయి. తాటక వధ ధర్మరక్షణకు నాంది. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంగికం. కుమారులారా, ఆకలి నిద్ర జయించిన మానవుడు సాధించలేనిది ఏదీ లేదు. ఇప్పుడు బల అతిబల అనే రెండు విద్యను మీకు ఉపదేశిస్తాను. వాటి ప్రభావంతో ఆకలి దప్పులు మీ దరిచారు. అంతేకాదు, శత్రు సంహారానికి శస్త్రాస్త్రాలు ఎంతైనా అవసరం. అవి మీకు అనుగ్రహిస్తాను. Ha ha ha!
శ్రీరామచంద్ర, నీ పరాక్రమ విక్రమం మారీచ సుబాహుల దురాగతాలకు చర్మగీతం పాడింది. యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. ఆర్తులకు నీ నామం శ్రీరామరక్ష. ఇహ మన ప్రయాణం మిథిలకు. జనకరాజేంద్రుడు ఈశ్వరవర ప్రసాదమైన శివధనుస్సునకు పెట్టిన వారికి తన కుమార్తె సీతనిచ్చి పాణిగ్రహణం చేస్తానని ప్రకటించాడు. దేవ గంధర్వ అసులకు సాధ్యం కాని ఆ విల్లును నీవు ఎక్కుపెట్టాలి. నీ శౌర్య విక్రమ ప్రదర్శన నీకు లోకానికి కళ్యాణప్రదం కావాలి. విభీషణ, సోదరుడు కుంభకర్ణుడు కానరాడే. నీకు తెలియందే ఉంది, చిన్నన్నకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అదే సర్వస్వం. పెళ్లి లేపమంటారా? అక్కర్లేదు. మనకు దక్కని అదృష్టం అనుజునకు దక్కింది. హాయిగా అనుభవించని. జయము జయము లంకేశ్వర, జయము జయము. జయమ్మ అపూర్వమైన మా రుద్ర వీణా గానంతో ఆదిశంకరులను మెప్పించి అమోఘ వరాలను కైవసం చేసుకున్న వీర మహేశ్వరుడను అవక్ర పరాక్రమంతో అష్టదిక్పాలకులను పాదాక్రాంతం చేసుకున్న అజేయుడను జయము మా చెంత చెరలోనుండా మరల మాకు జయమా. తమ శక్తి సామర్థ్యాల జనక మహారాజునకు తెలిసినట్లు లేదు దేవరా. తెలిస్తే సీతా స్వయంవరానికి తమకు ఆహ్వానం పంపకుండా ఉంటారా? సీతకు స్వయంవరమా? చిత్తం, ఈశ్వరదత్తమైన శివధనస్సును ఎక్కు పెట్టిన వారికి తన బిడ్డను ఇల్లాలని చేస్తానని ఆ జనక మహారాజు ప్రకటించాడు. తమ్ముడు విభీషణ, తక్షణం మేం మిథులకు బయలుదేరాలి. ప్రయాణానికి సిద్ధం చేయి. తెలివని పేరంటానికి వెళ్ళడం ఉచితానుచితాలు మాకు తెలుసు. శివధనుర్భంగం చేసి మేము తిరిగి వచ్చేసరికి స్వాగత సత్కారాలు ఘనంగా జరిగేలా చూడు. హర హర మహాదేవ. ఆహ్వానాన్ని మన్నించి సీతా స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరి శివధనుస్సును ఎక్కు పెడతారో ఆ మహావీరునకు నా కుమార్తె సీతాదేవినిచ్చి పాణిగ్రహణం జరిపిస్తాను. ఇక మీ పరాక్రమ వైభవాన్ని ప్రదర్శించండి. అమాట కోసమే ఎదురు చూస్తున్నాం. ఆ అదృష్టం మరొకరికి దక్కనివ్వం. రాజకులం పరుగు తీశాడు. ఏమిటి విచిత్రం? కాకలు తీరిన యోధులు ఇందరుండగా కార్ముఖం ఎక్కు పెట్టే మగవాడేలేడా? లేకేమి జనక, ఉన్నాడు.
శంభో శంకర. కైలాసగిరిని గడగడలాడించిన ఈ కైకసీ పుత్రునకు నీ కార్ముకం ఎంత? మా నుదుటి విభూతి రేఖంత బరువుండది తాపం. అహో, సిద్ధ సాధ్య విద్యాధర కిన్నెర కింపురుషులారా, మా విజయానికి సంకేతంగా పుష్పవర్షం కురిపించేందుకు సన్నద్ధులు కండి. దశరథరాముడట, జనకీరాముడట, సీతారాముడట, సకల క్షత్రియ కంఠ రక్తంతో ప్రతిక్షణం పరశోనాభిషిక్తం గావించిన ఈ భార్గవ రాముడుండగా వేరొక రాముడా? సమయానికి విచ్చేశాను. కళ్యాణ దంపతులను ఆశీర్వదించండి మహాభాగ. దశరథ, మేము ఆశీర్వదించడానికి రాలేదు, అంతు తేల్చడానికి వచ్చాం. త్రిభువన పూజ్యుడైన, త్రినేత్రుని హస్తానలంకరించిన, పవిత్ర కాల్ముకాని ముక్కలు చేసిన ఆ దురహంకారి ఎక్కడా? కాళ్ళ పారాన్ని కూడా ఆరని నా కళ్యాణరాముడిని. మీ కోపాగ్నికి బలి చేయకండి. అపచారం జరిగితే అది రాముడి వల్ల కాదు, నా వల్ల. నన్ను దండించండి. పచ్చని తోరణాలతో భాసిల్లుతున్న కళ్యాణ మండపాన్ని కదనరంగం చేయకండి. కళ్యాణ మండపంలో ఉన్నంత మాత్రాన ఆ శివాపరాధిని శిక్షించకుండా వదులుతానా? ఎక్కడా ఆ రాముడు? ఎక్కడా? భార్గవ రాములకు ప్రణామములు. మహేశ్వర చాపాన్ని విరిచిన మహావీరుడవు నువ్వేనా? శివధనుస్సును ఎక్కు పెట్టడమే నా సంకల్పం, అది విరిగిపోవడం ఈశ్వరేచ్ఛ. ఓహో, ఈశ్వరేచ్ఛ ఎట్లున్నదో ఎరిగిన జ్ఞానివన్నమాట. అయితే ఈ విష్ణు చాపాన్ని ఎక్కు పెట్టి నారాయణేచ్ఛ కూడా తెలియజెప్పు. అద్వితీయమైన నా తపశక్తితో అజరామర కీర్తిని ఆర్జించానని విర్రవీగాను. కానీ నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను మన్నించు రామా, నన్ను మన్నించు పరంధామా. ఏమైంది రావా? పరశురామునికి గర్వభంగమైంది. అప్ప కదలకండి, తిలకందిద్దుతున్నాను. సతీ తిలకానివి నువ్వుండగా మళ్ళీ తిలకం ఎందుకు? నేను దగ్గర్లేనప్పుడు నన్ను గుర్తుంచుకోవడానికి. అయితే నన్ను గుర్తుంచుకోవడానికి ఈ చూడామణితో నిన్ను అలంకరిస్తాను. మీరే నా కలంకారం, మళ్ళీ మరో అలంకారం ఎందుకు? చూడు జానకి,
భార్యాభర్తలు కేవలం అలంకారప్రాయులు కారాదు. మన దాంపత్యం ఆదర్శమై లోకానికి అలంకారం కావాలి. ప్రభు, భరతుల వారు తమ దర్శనం కోరుతున్నారు. మేనమామల నుండి పిలుపు వచ్చింది. తండ్రి గారు కూడా అనుమతించారు. మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. శుభం. నా ప్రియమైన ప్రజలారా, వయోభారంతో ఉన్న నేను ఇక రాజ్యభారం వహించలేను. ప్రజాక్షేమం కోరే ఏ రాజు చివరి వరకు సింహాసనం అట్టి పెట్టుకోరాదు. ఆ బాధ్యతను యువకులకు అప్పగించడం అవశ్య కర్తవ్యం. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పటికే మీ హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన నా బిడ్డ శ్రీరామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించాను. మీ అభిమతం కోసం ఎదురు చూస్తున్నాను. మీ అభిమతమే మా అభిమతం. చూసారా గురుదేవ, ప్రజల ఆనంద సంకేతాలు, సాకేతరామునిపై అభిమాన వర్షాలు. శుభముహూర్తం నిర్ణయించండి. అది నా కర్తవ్యం. అనుగ్రహం దేవతలు. రేపే శుభముహూర్తం. ఆ లగ్నానికి పట్టాభిషేకం జరిగితే అది శుభప్రదం, మంగళప్రదం. అతి నిర్మలమైన తల్లి మనసులు కల్లకల్లోలము చేసి వేసింది. రాముడే రాజ్యానికి అధినాయకుందైన తక్షణమే నువ్వు సీత దాసివవుతావంది. ఒక్కగాను
ఒక్కడోయువనేత నీ బిడ్డ రామబంధుగా మారి తీరవలెనంది. తన్ను మాలిన నీతి తగదు తగదంది, సవతి పుత్రుని పట్ల జాలెందుకంది. అనగానగా రాగమతిశయించిన రీతి వినగ వినగ చెడు హితవు అగునేమో. మొదట దుర్భరముగా తాను భావించిన ప్రతి మాట కైకకి పుడనుగా తోచింది. సాగు చేసిన శుభము జారిపోనను కొంది, నదిలోన బుస కొట్టు మార్పునకు గుర్తుగా. ఒక్క నిమిషములోనే వలువలొక్కటి దక్క వల్లెలను చిన్నెలను ఒలిచి వేసింది. ఎంతకు తెగించావే? నేనంత కాని పని ఏమి చేశానని? అష్టదిక్పాలకు సాక్షిగా నాడు దేవాసుర సంగ్రామంలో మీరు నాకిచ్చిన వరాలు ఇప్పుడు అడిగాను. అడుగుతున్నది ఎప్పుడు అని కాదు, ఏమిటి అని. రఘువంశ వర్ధనుడు, జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడుండగా భరతునికి పట్టాభిషేకమా? రాముడుండగా భరతునికి పట్టాభిషేకం చేయమని కోరే వెర్రిబాగుల దాని కాను నేను. అందుకే రాముడు జటావల్కాలు ధరించి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి. ఇది నా 2వ కోరిక. రామయ్య అరణ్యవాసమా? నీకు మనసు చెలించిందా, మమత నశించిందా? నీవు నిజంగా తల్లివేనా? తల్లిని కాబట్టే నా బిడ్డను గురించి ఆలోచించాను, కాదంటే విషం తాగిచ్చేస్తాను. అమ్మా కైకమ్మ తల్లి, సర్వజనాభిరాముడైన శ్రీరాముని కంటే నీకు భరతుడే ముఖ్యమైతే వాడినే రాజులు చేస్తారు. కానీ నన్ను నా రాముణ్ణి వేరు చేయకు, వాడు నా ప్రాణం. ఆడిన మాట కోసం ఆలినే మీ హరిశ్చంద్ర వంశంలో పుట్టిన మీరు పుత్రవాత్సల్యానికి బానిసే చేసిన బాసలు తప్పుతారా? ఓసి దుష్ట, ముద్దుల భార్యవని నెత్తిలెక్కించుకున్నందుకు ఎంత కఠిన శిక్ష విధించావే. రారా రామా అని నోరారా పిలిచిన నోటితో పోరా కానల కని నేనెలా చెప్పగలను? తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం అన్న ఆనందంతో ఓలలాడుతున్న అయోధ్య వాసులకు నా ముఖం ఎలా చూపించగలనే, పాతకి ఎలా చూపించగలను? దేవి, శ్రీరామ శివుల వారు తమ దర్శనం కోరుతున్నారు, రమ్మను. తల్లి నమస్కారం, రాముడు మీ దీవెనలకై వచ్చాడు. అమ్మా తండ్రి గారికి ఏమైంది? మనసులోని మాట చెప్పలేక మానసిక క్షోభ గురైనారు. ఎప్పుడో మీ తండ్రి గారిచ్చిన 2 వరాలు నేనిప్పుడు కోరాను. మొదటిది భరతుడికి పట్టాభిషేకం, 2వది 14 ఏళ్ళు నీకు అరణ్యవాసం. ఇచ్చిన వరాలు కాదనలేక నీతో ఆ మాట చెప్పలేక? అమ్మను మించిన అమ్మవు, నీ మాట తండ్రి మాట కాదా అమ్మా? దేవి, జానకి ఏమిటి వేషం? మీతో పాటే నేను. తండ్రి మాట అనుసరించడం మీ ధర్మం, మీ అడుగుజాడల్లో నడవటం నా ధర్మం. ఎండకన్ను ఎరుగని సుకుమారివి, కారడవులు కడగండ్లకు నిలయాలు, అక్కడ పులులు సింహాలు. శ్రీరామరక్ష చెంతనే ఉండగా అవి నన్నేం చేస్తాయి? అయోధ్యావాసమైనా అరణ్యవాసమైనా మీతోటిదే నాకు స్వర్గం. కాదనకండి అన్నా. బయలుదేరదామా లక్ష్మణ? నువ్వు దీపం వెంటే నీడ, అన్న వెంటే తమ్ముడు. నాదా, ఈ ఊర్మిళని గురించి ఆలోచించకండి. అన్నా వదినల సంరక్షణకై
14 ఏళ్ళు మీరు దూరం చేసుకోబోతున్న నిద్రను నాకు అనుగ్రహించండి దేవి. నాయనా శ్రీరామ, నా గర్భవాసాన జన్మించిన నేరానికి నీకు వనవాసమా? అక్క, మన రామయ్య త్యాగం భావి తరాలకు ఆదర్శమవుతుంది అన్న వెన్నంటి కదిలే నా బిడ్డ లక్ష్మణుడి జీవితం కూడా సార్థకమవుతుంది. మానవ ధర్మాలకు ప్రతీకలు మీరు. పితృభక్తికి రామయ్య ఆదర్శం, భాతృప్రేమకు లక్ష్మణుడి నిదర్శనం. స్వార్థం లేకుండా తనయుణ్ణి అన్నకు తోడు చేసి పంపే సుమిత్ర, రామయ్య లాంటి బిడ్డను కన్న కౌసల్య మాతృస్థానానికి ఉత్తమ నిర్వచనాలు. భర్త వెంట నడిచే సీత, భర్తను వీడి బ్రతికే ఊర్మిళ పవిత్ర దాంపత్యానికి చిహ్నాలు. లక్ష్మణ సమేతంగా అరణ్యానికి సాగిపోయాడు. ఓసి రాక్షసి, అనుకున్నది సాధించావన్నమాట, వెళ్ళు, వెళ్ళి పైక నుంచి. రామా, బహుభార్యలు కట్టుకున్న ఫలితంరా ఇది. పున్నామ నరకు తప్పించుకోవడానికి నిన్ను కన్నాను, కానీ నిన్ను నరకపాలు చేయడానికి కాదురా తండ్రి. నాయన శ్రీరామచంద్ర, నా జీవం, నా జీవితం నీవే అనుకున్న నేను నీవు లేకుండా జీవచ్చు వల్ల బ్రతకలేను నా తండ్రి. ఆనాడు నా మూలంగా పుత్ర శోకానికి గురైన ముని దంపతులు నాకిచ్చిన శాపమే మనకి వియోగం కలిగించి నాకు విషాదం మిగిల్చింది. రామా వస్తున్నా, నీవు లేని అయోధ్య నాకెందుకు, నేను నీ వెంట వస్తున్నా. రామా, రామా. అమ్మ, అమ్మ అనే పదానికే అపవిత్రతను ఆపాదించిన నిన్ను అమ్మ అని పిలవడం మీ మహాపాపం. తన్న తల్లి కన్నా మిన్నగా నిన్ను ఆరాధించిన నా అన్న రామన్న నడవల పాలు చేసి నీవు కట్టబెట్టే ఈ రాజ్యాన్ని ఏలుకుంటానని ఎలా ఊహించావు? రాముడు లేని రాజ్యాన్ని నేను ఊహించలేను. నేనిప్పుడే వెళ్ళి అగ్రజుని పాదాలు పట్టుకుని అర్థిస్తాను, అయోధ్యకు తోడుకొని వస్తాను, లేదా అన్నతో పాటు నేను అడవులు పాలవుతాను. కుమారా, నేనిప్పుడు తండ్రి లేనివాడనే కాదు, తల్లి కూడా లేనివాడను. జానకి, భీకరారణ్యాలలో మనం పడరాని కష్టాలు అనుభవిస్తున్నామని మా తండ్రి గారు మనస్తాపం చెందుతూ ఉంటారు. లక్ష్మణుని సేవలు, నీ సహచర్యం, ఈ చిత్రకూట పర్వత సౌందర్యం నాకెంతో సంతృప్తినిస్తున్నాయి. ఈ ప్రశాంత జీవనాన్ని వారు తిలకిస్తే ఎంతో సంతోషిస్తారు. అన్నా, భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు. లక్ష్మణ, ఆవేశం అన్ని వేళలా మంచిది కాదు. అన్నా నన్ను క్షమించు. భరత, అయోధ్యలో అందరూ కుశలమే కదా? నువ్వు లేని అయోధ్యకు కుశలమా? తండ్రి గారు కాలం చేశారు. గురుదేవ, తండ్రి మాట పాటిస్తున్న ధన్యుడు రాముడు, అన్నమాట అనుసరిస్తున్న పుణ్యధనుడు లక్ష్మణుడు, తండ్రికి ఉత్తర క్రియలు చేసి పుత్రధర్మం నెరవేర్చిన వాడు శత్రుఘ్నుడు. నేను ఏ సేవకు అర్హత లేని అదృష్టహీనుడను.
అమ్మ చేసిన తప్పుకు నన్ను శిక్షించకు. అయోధ్య సింహాసనం నీకోసం ఎదురు చూస్తుంది, రానయ్యా. కాదనకు రామచంద్ర, పుత్ర వ్యామోహంతో నేను చేసిన తప్పుకు నన్ను శాశ్వత శిక్షకు గురి చేయకు. అంత మాటనకమ్మా, తండ్రి మరణించిన ఇచ్చిన మాట తప్పడం ధర్మసమ్మతం కాదు. జ్యేష్ఠుడవు నువ్వు ఉండగా కనిష్ఠులను నేను రాజ్యపాలన చేయడం ధర్మమా? అన్నవేనా నీవు? నాకు తండ్రితో సమానం, నీ బిడ్డగా నా కోరికను మన్నించు. భరత, నీతి తప్పిన వాడు రాజు కారాదు. ఆడి తప్పని కొడుకుగా నన్ను, అన్న మాట జవదాటని అనుజులుగా మిమ్ము భావితరాల వారు భావించాలి. నేనొచ్చే వరకు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. నాకు అర్హత లేదు. ధర్మమూర్తివైన నీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. నీ పాదుకులకు పట్టాభిషేకం, ఈ వరమైన అనుగ్రహించు. వనవాసం పూర్తి చేసి నువ్వు వచ్చే వరకు ఈ పాదుకలే రాజ్యం వెళ్తాయి. ఈ పాదుకల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, 14 ఏళ్ళు గడువు ముగిసిన తక్షణమే నీ దర్శన భాగ్యం లేకపోతే అగ్నిప్రవేశం చేస్తాను. చూసారా, ఈ చిలక రామా రామా అని ఎంత ముద్దుగా అంటుందో, అందుకే ఇది రామచిలక అయింది. అడవికి దిగిన సందమామలా ఉన్నావు. నీ పేరేంటి, నీ ఊరేంటి? పేరు శ్రీరాముడు, ఊరు అయోధ్య. మరి చిన్నది? నా భార్య సీత. నాది నాదుకైన పేరే. శూర్పణక లంకాధిపతి లేడు రావణయ్య, ఆడి చెల్లెమ్మని. బలం బలగం ఉన్నదాన్ని నీ సొగసుకు తోలిపోయి నీ ఒళ్ళు వాలిపోదామని వచ్చాను. ఎంత ధైర్యం! ధైర్యం కాదు, ఆశ. చూడు, భార్య పక్కనుంది, నా వల్ల నీ కోరిక తీరదు. నాతో సరితూగే అందగాడు, సరసం తెలిసినవాడు, ఒంటరివాడు. నా తమ్ముడు లక్ష్మణుడున్నాడు, అక్కడికి వెళ్ళు, నీ ముద్దు చెల్లిస్తాడు. బాగు బాగు, ఒంటరివాడైతే మరీ మంచిది. ఇప్పుడే వెళ్తాను. తన
నాకంటే తమ్ముడే మిన్నని మీ అన్న చెప్పాడు. నువ్వు నాకు బాగా నచ్చావు. నా ముక్కు చెవులు చక్కదనానికే మస్తు తొనకలు. ముందు ముత్తిగరా, ఇంత అందగత్తె కోరి వస్తానంటే కాదంటానా? నేనా అన్నయ్య సేవకుడను, నీవు నాకు జోడైతే సీతమ్మకు దాసివవుతావు. ఆలోచించుకో. దీనికి పెద్ద ఆలోచన ఎందుకు? దాన్ని అడ్డు తొలగిస్తే సరి. లక్ష్మణ, ఆలస్యం ఎందుకు? దాని ముద్దు చెల్లించు. సోదరి, ఏమిటా నెత్తురు? ఎక్కడ నీ ముక్కు? ఏమైంది నీ చెవులకు? ఆ నరుడు తరిగి తరిమేశాడు. నరుడా? చూపులకు నరుడే, చేతలకు యముడు. ఊరు అయోధ్యట, పేరు రాముడట. ఉండేది కానలోనైనా కండకోవరం కొండంతుంది. కాకి ముక్కుకి దొండ పండులా ఉండే వాడి పెళ్ళం సొగసు చూడాలిరా అన్నా. అట్లాంటి అందగత్తెను అప్పున చేర్చుకొని నీ బతికెందుకు, నీ లంకెందుకు? కాల్సిన దాన్ని తెచ్చి నీకు కానుగ్గా ఇద్దామనుకున్నాను. ఇంతలో దాని మరుగట వాడడ్డుపడి కసుక్కున ముక్కు చెవులో కోసి చెల్లు నీకు తిక్కున్న చోటు చెప్పుకో అన్నాడురా. చాలు చెల్లెలా, చాలు, ఇంతటితో ఆపు. నీకు జరిగిన పరాభవం మా సరాగానికి సాధనమవుతుంది. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా తపస్సుకి మెచ్చి శివుడొచ్చాడు అనుకున్నాను. తమరొచ్చారా? మారీచా, తక్షణమే నీవు పంచవటికి బయలుదేరాలి. నీ మాయోపాయంతో ఆ శ్రీరాముణ్ణి సీతకు దూరం చేయాలి. మిగతా పని మేం చూసుకుంటాం. ప్రభు, రామునితో వైరం వినాశహేతువు. మా మాట కాదంటే ఇప్పుడే నిన్ను కైలాసానికి పంపిస్తాను. రెచ్చగొట్టక అవునో కాదో తేల్చి చెప్పు. క్షేమం కోరి చెప్పాను. ఎటూ చావు తప్పనప్పుడు రాముని చేతిలోనే తస్తాను. మోక్షమైనా దక్కుతుంది. చూడముచ్చటగా ఉంది. దాన్ని మచ్చిక చేయ మనసైంది. తెచ్చిపెట్టరు? ఎన్నడూ ఏది అడుగును దానివి. పాతనగలనా అగ్రజా? ఇదేదో రాక్షసమాయలా ఉంది. కాకపోతే బంగారు జింకలుంటాయని ఎప్పుడైనా విన్నామా కన్నామా? మాయైతే ఛేదిస్తాను, లేకపోతే సాధిస్తాను. మీ వదిన ముద్దు చెల్లించడం నా ధర్మం. నేనొచ్చే వరకు మీ వదిన రక్షణ భారం నీదే. జాగ్రత్త. అన్నగారికి ఆపద? అసంభవం. కాదు, ఆ పిలుపు నా స్వామిదే. నా మనసు కేడును శంకిస్తోంది, నా కొడుక నదురుతోంది. ఆందోళన పడకమ్మా, నిజంగా పురుషోత్తమునికి ఆపద సంభవిస్తే ఈ నింగి నేల ఇలా ఉంటాయా? లక్ష్మణ, వదినగా ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు తక్షణం స్వామి చెట్టుకు వెళ్ళాలి. క్షమించమ్మా, అగ్రజుని ఆన మీరలేను. నీ దుర్బుద్ధి నాకు అర్థమైంది. దురదృష్టవశాత్తు నా భర్తకు జరగరానిదేమైనా జరిగినా నేను మాత్రం నీ వశం కావడం కల్.
తదేవ భవతి భిక్షాం దేహి. ఈత దాటితే రాత మారుతుంది రా. దాటరాదని మరిదిగారి ఆన తమరే వచ్చి రాలేక కాదు. ఈత చూస్తే మా అయ్య శివయ్య నుదుటి విభూతి రేఖలా ఉంది. అపచారం అని ఆగాం. సందేహించకు, శివార్చనకు వేళయ్యింది రా. జీరబోతుంది గాని నీ నాదుడు రాడు రాలేడు. లక్ష్మణ, వదిలను ఒంటరిగా వదిలొచ్చావా? రాక తప్పలేదు, మన్నించండి. నీవన్నది నిజమే. ఇదంతా ఏదో రాక్షస మాయ. నా సీతకి ఏమైందో పద. సీత, చేయను తప్పుకు నిన్ను శిక్షించినందుకు నీ అన్న వాలి ఫలితం అనుభవించకపోడు. తాత జాంబవంత, ఆ క్షణం కోసమే నిరీక్షిస్తున్నాను. ఈ నిరీక్షణ లక్ష్మీరూపంలో సాక్షాత్కరించింది. హనుమా, ఇది ఓరో మహాసాధ్యం అతడిలో చిక్కినట్లుంది. అనవాలిగా జారి విడిచింది. శుభం తేజపుత్ర, భద్రంగా ఉంచు. తలంపుకొచ్చిందా స్వామి? ఊరడిల్లు స్వామి, ఊరడిల్లు. నీ కంట కన్నీరు నే చూడలేను. అడవి నీకు అన్యాయం చేసింది తండ్రి. ఆపదలో ఉన్న వారికి ఆదుకునే ఆప్తులు అవసరం. ఇక్కడ నుండి తూర్పు దిశగా వెళ్ళండి. అక్కడ వానరరాజు సుగ్రీవుడు ఉంటాడు. నీకు తప్పక మేలు జరుగుతుంది. అమ్మా, దారి తెన్ను తెలియక ఆరాటపడుతున్న మాకు ఒక మార్గం చూపి స్వస్థత చేకూర్చాం.
ఇలాగే అందరికీ సుఖ సంతోషాలు ప్రసాదించే చల్లని నదీమ తల్లివై కలకాలం వర్తిల్లు. అమ్మా అటు చూడు, ఆ వచ్చినది ఎవరైతేనే దివ్యమంగళ స్వరూపులు కావచ్చు. నా అనుమానం నాది, వెళ్ళి వివరం తెలుసుకో. కట్టింది నారచీరలు, పట్టింది ధనుర్బాణములు. మీరు దశరథుని కుమారులం, అగ్రజుడు రాముడు, నన్ను లక్ష్మణుడు అంటారు. అయిన వారమేనయ్యా హనుమ. మీ కంఠసీమను అలంకరించిన కాంచనహారం నీవెవరో చెప్పకనే చెప్పింది. కాంచనహారమా? నాకు కనిపించడం లేదే. నా సేవలందుకుని నన్ను తరింపచేసేవారికి తప్ప అన్యులకు గోచరం కాదని నా తండ్రి వాయుదేవుడు చెప్పిన వాక్కులు ఇన్నాళ్లకు ఫలించాయా శ్రీరామచంద్ర ప్రభు? లక్ష్మణ, ప్రతినిత్యం అమ్మ పాదాలకు నమస్కరించే వేళ ఇవి నేను చూసిన అందలు. సీత, నా సీత. శ్రీరామచంద్ర, భార్యావియోగం ఎంత దుర్భరమో అనుభవిస్తున్న నాకు తెలుసు. అవును తండ్రి, తమ్ముని భార్య అన్న ఇంగితం కూడా లేకుండా వాళ్ళు సుగ్రీవుని భార్యను చెరబట్టాడు. అంతటితో ఆగలేదు, రాజ్యానికి కూడా వెళ్ళగొట్టాడు. సుగ్రీవా, ఆత్మసాక్షిగా మనం మిత్రులయ్యాం. ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. నీ వ్యధ నేను చల్లారుస్తాను, ఆ వాలిని సంహరిస్తాను, నీ భార్యను నీకు అప్పగిస్తాను. రామచంద్ర ప్రభు, ఆ పుణ్యం నువ్వు కట్టుకోవాలే కాని ఆ జన్మంతో వానరలోకం నీకు రుణపడి ఉంటుంది. కాని వాళ్ళ బల పరాక్రమాలు తోడబుట్టిన వాడి ఆడిని చేపట్టిన వాణి నీ అక్రమ భోగాలకు రోజులు చెల్లాయి. నేటితే నీ కాయు మూడింది. రాజరానికి రా. వస్తున్నాను ద్రోహి. ఆయువు మూడేది నాకు కాదు, నీకు. Oh!
రామా వాళ్ళని చంపలేనని నాకు ముందే చెప్తే ఈ సగం చావు నాకు తప్పేది కదా. చంపలేక కాదు, మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు, తొందరపడితే నీకే ప్రమాదమని ఆగాను. తమ్ముడు, ఈ పూలమాలను సుగ్రీవుని కంఠసీమను అలంకరించు. సుగ్రీవా, ఇదే నీ విజయమాల, వెళ్లి వాలితో తలపడు. స్వామి, ఈ పూలమాలను మరిచేరు. మృత్యుతో తెలగటలాడే మూర్ఖుడా, నిన్ను తొంతగా వదిలిపెట్టడు నానే పొరపాటు. నాథ ఆగండి, ఇప్పుడే మీ చేత దెబ్బలు తిని ఇంతలోనే తిరిగి పోరుకు పిలుస్తున్నాడంటే ఇందులో ఏదో మర్మ ఉంది. అన్నగారు, దశరథ రాజకుమారులు రాగలక్ష్మణులు మీ సీమకు వచ్చారట. రాముని భార్య సీతను ఎవడో రాక్షసుడు అపహరించారట. ఆమెను వెతికే ప్రయత్నంలో వారు చిన్నాయన సహాయం కోరి సఖ్యం చేశారట. వీడి ప్రతికి వీడు మరొకడికి సహాయమా? ఒకడు కాదు, వందలు వేలు ఎదురు నిలిచిన ఈ వాళ్ళ ముందు నేను కొనవలసిందే. ఈ రోజు మన ఇద్దరిలో మిగిలేది ఒక్కడే. తండ్రి, నువ్వు ధర్మమూర్తివని విన్నాను, ఇంత అధర్మానికి ఎందుకు తలపడ్డావు? ధర్మ సంరక్షణార్థం. తోడబుట్టిన వాడు కన్న కొడుకుతో సమానం, అటువంటి తమ్ముడి భార్యను నువ్వు చెరబట్టావు. అంత మాత్రాన పెట్టు చాటున చేరి తెర ప్రయోగం చేయడం ధర్మమా? దారి తప్పిన వాడు నరుడైనా వానరుడైనా మృగాలే. మృగాలను మాటు వేచి చంపడం ధర్మ విరుద్ధం కాదు. పురుషోత్తమా, జ్ఞానహీనుడను నన్ను క్షమించు అన్నా. సోదర సుగ్రీవ, తండ్రి లేని నా బిడ్డ అంగదుడు అనాథ కాదు, కిష్కింద రాజ్యానికి యువరాజుని చేస్తాను. నాయన అంగద తండ్రి, ధర్మం దారి తప్పితే రామబాణమే సమాధానం, గుర్తించుకో రామ. సుగ్రీవా, పట్టాభిషిక్తుడవై రాజ్యాన్ని సుస్థిరం చేసుకో. వర్ష ఋతువు ముగియగానే సీతాన్వేషణ ప్రారంభించవచ్చు. కైపులో మునికి కర్తవ్యాన్ని విస్మరించాను, నన్ను మన్నించండి. నేడే వానర వీరులను నాలుగు దిక్కులకు పంపుతాను. వినట, నువ్వు నీ తొట్టుతో తూర్పు దిశగా వెళ్ళు. సుషేణ, నువ్వు నీ బలగంతో పశ్చిమ దిశగా పయనించు. శతరళి, నీ అన్వేషణ ఉత్తర దిశ. అయిగదా, హనుమలోని కపివీరులతో నువ్వు దక్షిణ దిశగా వెళ్ళు. హనుమా, ఇదిగో నా గుర్తుగా ఈ అంగుళీకము నీ దగ్గరుంచు. హ
లంక ఒక్కటే. గజయోజన విస్తీర్ణమైన ఈ మహాసముద్రాన్ని దాటితే కాని మనం లంకలో అడుగు పెట్టలేము. అందుకు నువ్వు ఒక్కడే సమర్థుడు. అది 60 ఏళ్ల నాటి మాట. కానీ ఇప్పుడా 90 ఏళ్లు దాటిన వాడను, ఒక కూడా బరువైన వాడను. అయినా వెళ్ళగలను కాని తిరిగి రాగలనా అని. మరి అంత సాహసం చేయగల కత్వీరుడు ఇంకెవరున్నారు? మన హనుమలేడు. అవునవును, హనుమంతుడు అంతటి వాడే. హనుమా, ఉంగరం అందుకుని ఉనికి కొనుకు లేకుండా ఏమిటయ్యా ఆలోచన? నీ మీద ఎంత నమ్మకం లేకపోతే ఆనవాళ్ళు అయ్యి నీకిస్తాడు? సముద్రాన్ని లంఘించి లంకలో ప్రవేశించి సీతమ్మ జాడ తెలుసుకోగలిగిన వాడు నువ్వొక్కడివే. నేను దాస్య విముక్తి కలుగుతుందని ప్రజాపతి వాక్కు. నీ రాక
లంక వినాశనానికి హేతువు. నీకు నీ స్వామికి జయం కలుగుతుంది. నిర్భయంగా వెళ్ళు. నీ కృపా కటాక్ష వీక్షణాల కోసం అనుక్షణం పరతపిస్తున్న లంకేశ్వరుడు నీ అనుగ్రహం కోసం చేయి సాచి అర్థిస్తున్నాడు. నీ ధ్యాస నీ ధ్యానం తప్ప శివధ్యానం కూడా మర్చిపోయాను. ఇప్పటికైనా మా అభ్యర్థనను మన్నించి మా సంతోషానికి చిహ్నంగా మేము సమర్పిస్తున్న ఈ ప్రణయ కానుకలను స్వీకరించి మమ్ము కరుణించు. పాపాత్ముడా, నీ పాపం పండే రోజు ఇంకెంతో దూరం లేదు. నేను కారణజన్ముడైన శ్రీరామచంద్రుని అర్ధాంగిని. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా నన్ను నా భర్తకు అప్పగించి శరణు వేడు. సుందరి, నీ కోపం మా తాపాన్ని మరింత రెచ్చగొడుతోంది. ప్రాణాలతో ఉన్నాడో లేడో తెలియని పతి కోసం పరితపిస్తూ అంది వచ్చిన అదృష్టాన్ని జారవిడుచుకో. వయసు వికసించిన పుష్పం లాంటిది, అది వాడిపోతే తిరిగి రాదు. అందుకే నీ నామం జపిస్తూ నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు వెతుక్కుంటూ వచ్చింది నన్ను కాదు, మృత్యువును. సీత, నరుడు నారాయణుడు కాదు. సముద్రం దాటడానికి లంక చేరడానికి రాక్షసులు గెలవడం నరులకు సాధ్యమా? నీకు మేమిచ్చిన వ్యవధిలో ఇక మిగిలింది 2 మాసాలు. ఈలోగా మనసు మార్చుకుని మాకు వశమయ్యావా సరి, లేదా కాగల కార్యం కాపలా వాళ్లే తీరుస్తారు. ఒప్పకపోతే దాని గుండె నాది, రెక్కల మాంసం నాది, మెదడు నాది, కళ్ళులో నంజుకు తింటా. క్షమించు రామ, మరణమే నాకు శరణం. నిజం తల్లి, నేను రామదూతని, పేరు హనుమ. అడుగడుగున రాక్షసమాయలతో విసిగి వేసారిపోయిన నేను నీవు రామదూతవని నమ్మలేకపోతున్నా. ఈ అంగుళీయకమైన సందేహానికి సమాధానం. హనుమ, నా స్వామి. ఈ హృదయాధినాథుడైన రామయ్య తండ్రి కపినాథుడైన సుగ్రీవుని సేవలందుకుంటూ ఈ ధ్యాస శ్వాసగా జీవిస్తున్నాడు తల్లి. చల్లని కబురు చెప్పావు, నీ రుణం సీతమ్మ తల్లి. అంత మాట అనకు. ఆ రావణాధివుడు నీ గురించి అన్న ప్రతి మాట విన్నాను. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడం నేను సహించను. సూర్యోదయం కాకముందే నిన్ను స్వామి దగ్గరకు చేరుస్తాను. ఆ భుజస్కంధాలను ద్రోహించు తల్లి. హనుమ, నీ స్వామి భక్తి చిరస్మరణీయమైనది. అయినా దొంగతనంగా నన్నపహరించి తెచ్చిన ఆ దుష్టుని సంగ్రామ రంగంలో చంపి నా భర్త చెరవిడిపించే వరకు నీ నీ బాధలు భరించక తప్పదు. వీరపత్నిగా అది నా ధర్మం. నీ ధర్మదీక్షకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నేను నిన్ను దర్శించినందుకు గుర్తుగా ఈ చూడామణిని స్వామికి అందజేయి. మరి స్వామివారికి నీ సందేశం? నా సందేశం స్వామివారికి కాదు. నేను ఒక సెలవు తల్లి. క్షేమంగా వెళ్ళిరా. చిన్న మనవి, ఆకలిగా ఉంది. అలా వనంలోకి వెళ్ళి కాయో పండో ఆరగించి వెళ్తాను. ఆరగించి వెళ్తానని అల్లరి చేయవుగా. మన బలం వైద్య వర్గానికి తెలియాలంటే కాస్త అల్లరి అవసరమే తల్లి. Ah, 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 ah
ఒరి వానరా, నీ వాయి బిభత్సానికి కారణం ఈ జమ్ము మాలి చేతిలో నీకు చావు తప్ప. హనుమంతుడి ముందు ఆని కుప్పి గంతులు. అలాగా అయితే నీ చావుకే కానీ ఎంతకు వినిపించేలా చేస్తాను. అక్షయ కుమారునకు మరణమా? అవక్ర విక్రమోపేతుడైన ఈ అసురేశ్వరిని అనుంగుపట్టి ఒక కోతి చేతిలో మరణించాడంటే వాడు మామూలు కోతి కాదు దేవరా. పిడికిలితో ఒక్క గుద్దు గుద్దాడంటే ఎంతటి మనగాడైనా చావకే కయ్యాల్సిందే. ఠీక్ ఠీక్ మేఘనాథ, కుమారుని మరణం మా హృదయాన్ని దహించి వేస్తుంది. ఆ బాధ నాకు లేదా తండ్రి? నేనిప్పుడే వెళ్ళి ఆ వానలాదమ్ముని బంధించి తెస్తాను. రావాల్సిన వాడు ఇక్కడ వచ్చావు, నిన్ను కూడా పంపవలసిన చోటుకే పంపుతాను. నేనొచ్చింది అందుకే రా కోతి. నువ్వు మామూలు కోతివి కావు, అందుకే బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నాను. నమో బ్రహ్మదేవాయ. ఎనక వీడే అన్ని అనర్థాలకు మూలం. కనిపిస్తూనే ఉంది ఆ అహంకారం. అది తమ సొంతం, నాకంట కట్టకండి. ఆపు నీ అధిక ప్రసంగం, ఇప్పుడు నువ్వు మా బందీది. కలవేంద్ర, నన్ను బంధించినది నీ కుమారుని వీరత్వం అని మురిసిపోకు. నీకు నాలుగు మంచి ముక్కలు చెబుదామని నేనే కట్టుబడ్డాను. ఓహో, కండలు పెంచిన కోతివా? ఎవరు నువ్వు? నేను శ్రీరామ దూతని, సీతమ్మ జాడ తోచుకునేందుకు వచ్చాను. నా రాత నీకు తెలియజేయడం కోసం ఏవో నాలుగు చెట్లు రెండు మొక్కలు పీకాను. అంత మాత్రానికే ఏదో లంకంటుకున్నట్లు నా మీద విరుచుకుపడ్డ మీ వాళ్ళందరినీ ఇదిగో ఈ తోకతోనే చుట్ట చుట్టి తైలోకానికి పంపించేశాను. అవును, తమరు గొప్ప రాజనీతికో విధులను విన్నట్లు గుర్తు. దూతగా వచ్చిన వానికి ఉచితాసనమిచ్చి గౌరవించాలన్న కనీస మర్యాద కూడా. సముచితాసనం సరి సమానంలోకే కాని నీలాంటి తోకరాయుళ్ళకు కాదు. అయితే మా ఆసనం నేను నిలుచుకుంటాం. జయ శ్రీరామ్. ఓహో,
గారడీలు కూడా తెలుసన్నమాట. ఇది గారడీ కాదు, నీకు ఒక చిన్న హెచ్చరిక. నీ హితవు పేరు చెప్తున్నాను. ఇప్పటికైనా సీతామహాలక్ష్మిని శ్రీరాముని కప్పగించి సరళువే. రాముడు రాముడు రాముడు, మాకు తెలియని రాముడా? ఏమిటా రాముడు గొప్పతనం? మేఘనాథ, ఇంకొక క్షణం వీడిక్కడే ఉంటే లంకనే రామనామంలో ముంచేలా ఉన్నాడు. తక్షణం వీడిని వధించు. దూతను వధించడం రాజధర్మం కాదు. దూతగా వచ్చిన వాడు మన వారిని మట్టు పెట్టిన ధర్మమా? అందుకని మనము అదే తప్పు చేస్తామా? సరే సరే మేఘనాథ, మన పరాక్రమ గాథలో ఆ రాముడికి తెలిసి రావాలంటే ఈ కోతికి తగిన ప్రాయశ్చిత్తం చేసి ప్రాణాలతో వదిలిపెట్టడమే మేలు. వాడి వాలానికి నిప్పంటించండి. ఆ వినోదాన్ని చూసి ఆనందిద్దాం. కలిసి వెళ్తున్నాను. సెలవు తల్లి, అక్కడ స్వామి వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. కనుగొట్టింది స్వామి, కనుగొట్టింది. సీతమ్మ తల్లి క్షేమంగా ఉంది. ఆ తల్లి ఇచ్చిన అనగాలి అశోక వనల్లి, ఆ తల్లి పెడుతున్న బాధను నా నోటితో చెప్పలేను. తక్షణం ఆ రావణుని మట్టు పెట్టి అమ్మ తిరిగి పిచ్చకపోతే ఆ తల్లి మనకు దక్కదు. రామ రావణ యుద్ధం అనివార్యం. దివాకరుడు ఆకాశ మధ్యానికి చేరుతున్నాడు. ఇదే విజయాత్రకు సుముహూర్తం. కదిలించు వానర సేనలను. నరులట, వానరులట, లంకాధీశునితో యుద్ధమట. సహజ పౌరుష గాంభీర్య శౌర్యనిధినైన నాకు నరాధముడు రాముడు ప్రత్యర్థి అట. అన్నా, పోరు నష్టం పొందు లాభం. నీ స్వార్థం కోసం లంకను, నిన్ను నమ్మిన వారిని నాశనం చెయ్యవద్దు. విభీషణ, సీత పుట్టుక లంకకు చేటు అన్న సత్యాన్ని మరిచిపోవద్దు. తోడబుట్టిన వాడివి, తోడుగా నడవలసిన వాడివి, నువ్వనవలసిన మాట్లాడినాయి. తోడబుట్టిన వాడును కాబట్టే హితవు చెప్పాను. మతి లేని హితవు, నువ్వు సోదర రూపంలో ఉన్న శత్రువి. అన్న వెంటే అడవులకు నడిచిన ఆ రాముడి తమ్ముడిని చూసి నా బుద్ధి తెచ్చుకో. సహోదరుడు అన్న సానుభూతితో సంహరించకుండా వదిలేస్తున్నాను. నీ నీడ కూడా లంకలో పట్టడానికి వీల్లేదు. వెళ్ళి నీ దిక్కున్న చోటికి పో. నాకు నీకు అందరికీ దిక్కు ఆ శ్రీరామచంద్రుడే. రామచంద్ర ప్రభు, సైన్య సమేతంగా మనం సముద్రం దాటే మార్గం. రామచంద్ర ప్రభో శరణు శరణు, రామచంద్ర ప్రభో శరణు శరణు. రామభద్ర, వచ్చినవాడు రావణుని తమ్ముడు విభీషణుడు. రాక్షసుడు మాయావుడు, వీడిని వధించేందుకు అనుమతి పొంది. శరణు అన్నవాడు రావణుని తమ్ముడే కాదు, రావణుడైనా సరే అభయమిచ్చి ఆదుకోవడం ధర్మం. విభీషణ, సందేహించదు. ధన్యోస్మి రామభద్ర. సీతమ్మను నీకు అప్పగించి శరణు వేడమని అన్నకు హితవు చెప్పాను. ఆగ్రహానికి గురయ్యాను, ఈ అనుగ్రహం లభించింది. విభీషణ, విపత్కాలంలో దరిచేరావు. సైన్య సమేతంగా సముద్రం దాటి లంకలో ప్రవేశించే మార్గం చెప్పు. ఒక్కటే మార్గం, సేతు నిర్మాణం. కల్లోలభరితమైన కడలిపై వారధి కట్టడం సాధ్యమా? సముద్రుడు కాస్త సహకరిస్తే సరే,
హే రత్నాకర, చేతులు జోడించి నిన్ను అర్థిస్తున్నాను, కనికరించి సహకరించు. ధర్మరక్షణకు సహకరించని వాడెవడైనా సరే దండనార్హుడే. రామభద్ర, తప్పైపోయింది, నన్ను మన్నించు. నీ మార్గం నిరాటంకం చేస్తాను, సేతు నిర్మాణం కావచ్చు. అనివార్యమా? బండోదరి, అవతల రణభేరి మోగుతోంది, వినిపించడం లేదా? అంత మాత్రాన శాంతికి తావు లేదంటారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు సీతను. ఆ రామునికి అప్పగించి పాయిమాం పాయిమాం అంటూ పాదాల మీద పడమంటావు, అంతేనా? కూతుల సాయంతో తన భర్త గెలుస్తాడన్న నమ్మకం సీతకుంది గాని, అసహాయ సూరులైన అసంఖ్యాక రాక్షస యోధులకు అధినాయకుండైన నీ భర్త గెలుస్తాడన్న నమ్మకం నీకు లేదు. నాడు మీరా లక్ష్మణుడు గీసిన గీతనే దాటలేకపోయారు. ఆ తర్వాత రాయబారిగా వచ్చిన అంగదుని కాలు కూడా కదపలేకపోయారు మన వీరులు. అంతేనా, నిన్నగాక మొన్న దూతగా వచ్చిన హనుమంతుడు వందలాది రాక్షస వీరులను హతమార్చడమే కాకుండా అధికారాల బట్టి అక్షయ కుమారుని మనకి లేకుండా చేశాడు, శోకం మిగిల్చాడు. దేవి, జాతస్య మరణం ధ్రువం, దుఃఖం వీరమాత్ర లక్షణం కాదు. వీరపత్నిగా నీ పతి విజయాన్ని ఆకాంక్షించి ఆ పశుపతిని ప్రార్థించు. Thank you.
చిటికేస్తే లేచేవాణ్ణి. ఎందుకింత అల్లరి యాగం చేశారు? రావణుని కుమారుడు, మేఘనాథుడు, మాయాయుద్ధనిపుణుడు. అటులనా, వాని మాయలను ఆ మాయావిని మటుమాయం చేస్తాను. సోదరా లక్ష్మణ, నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా? నా కోసం కట్టుకున్న భార్యను, కన్న తల్లిని వదిలి కారణువులకొచ్చావు. నీవు లేని నాకీ యుద్ధం ఎందుకు, జీవితం ఎందుకు? ఆందోళన చెందకు రామభద్ర, సౌమిత్రికి ఏం ప్రమాదం లేదు.
జీవకళ ఉట్టి పడుతోంది. సుషేనా ప్రభు, రామచంద్ర, లక్ష్మణుడు మరణించలేదు. నిస్సందేహంగా ఇది కేవలం మూర్తి మాత్రమే. హనుమ, నివారణ నీ చేతిలో ఉంది. ద్రోణాద్రి దక్షిణ శిఖరాన సంజీవిని అనే మూలిక ఉంది. అది రాత్రివేళలో కూడా వెన్నెల వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. నువ్వు దాన్ని సూర్యోదయంలోగా తీసుకురావాలి. లేకపోతే ఈ హనుమంతుడు బ్రతుకుండా ఒక అశుభానికి తావులేదు. శ్రీరామచంద్ర ప్రభు, ఏదో తెలియని చిక్కుల్లో పడ్డాను. కొండను కలిస్తే సుషేనుడే వెతుక్కుంటాడు. సుగ్రీవా, ఏమిటా వెలుగు? అప్పుడే సూర్యోదయం అయిందా? కాదు రామభద్ర, అది హనుమంతుడు తెస్తున్న సంజీవిని కాంతిపుంజం. సుషేనా, ఈ పర్వతాన్ని దించడానికి స్థలం సరిపోదు. నీవే పైకి రా, సంజీవిని వెతుక్కుందు గాని. దైవానివి, నీ రుణం మాటలతో తీరేది కాదు. ఆ చంద్రార్కం చిరంజీవి వై వర్ధిల్లు నాయనా. ఒరే మేఘనాథ, ఈ బాణంతో నీ ఆట కట్టు. కన్న తల్లిదండ్రులకు ఒకసారి వీడుకోలు, కై మూట చెప్పలేకపోతున్నాడు. నన్ను మన్నించండి. తేజస్సు, జన్మనెత్తినందుకు ఇటువంటి వాణిని చంపుటయో లేక వాని చేతిలో చచ్చుటయో ఘనత. రామభద్ర, ఈ లంకా చేసిన శౌర్య పరాక్రమం చూద్దూ గాని, అందుకో బాణం. అందుకోలేక కాదు, కాని నీ రథసారథి నేలకొరిగాడు. నీవా అలసిపోయావు. నిస్సహాయ స్థితిలో ఉన్న నీతో యుద్ధం చేయటం క్షత్రియ ధర్మం కాదు. నేడు పోయి రేపు రమ్ము.
సచివ సామంత సహోదర పుత్ర మిత్ర దండనాయకులతో నిత్య తేజో విరాజమానమై విలసిల్లిన సభామండపము ఈనాడు ఈనాడు శ్మశాన వాటికను తలపిస్తున్నది. ఇంతటి చావును చూసి బ్రతుకుడిక బ్రతుకుడిక నేను మరణము లేకుండా వరములు పొందినది. సుతులు హితులు సన్నిహితులు ఆత్మీయులు అందరూ అస్తమించాక ఇక నేనెవరి కోసం జీవించాలి? ఎందుకు జీవించాలి? లేదు, జీవించాలి జీవించాలి జీవించాలి. నా కోసం అసూలు బాసిన ఆత్మీయుల ఆత్మశాంతి కోసం, ఓ రాముణ్ణి వధించడం కోసం నేను జీవించి తీరాలి. మార్తాండ ప్రతీకారత్వాలతో నా హృదయం దహించుకుపోతోంది. తక్షణమే ఉదయించు. ఇంత వినాశనం వీక్షించాక కూడా నీలో మార్పు రాలేదంటే అప్పుడు హితోపదేశం అగ్రవాదకుడైన దశరథుని ఎదిరించే ధైర్యం లేక వంతలు వెతుకుతున్నాం. ఇక ఆలస్యానికి తావు లేదు. ఇప్పుడే నీతావో నాతావో తేలిపోవాలి. అజ్ఞాదా, శిరస్సు ఛేదన ప్రేమ అన్న చాలు. అతని ప్రాణం నాదిలో అమృత భాండంలో నిక్షిప్తమై ఉంది. ద్రోహి, ఇంటి గుట్టు చెప్పి లంకకు చేటు తెచ్చావు, వెన్ను పోటుకున్నా అంతి పలికావు. రావణ, వీరులకు మరణం లేదు. గతించిన దానికై చింతించకు. వైకుంఠవాసి వై వర్తిల్లు. రామచంద్ర, నువ్వు కారణజన్ముడివని తెలియక నీతో వైరం కొని తెచ్చుకున్నాను. ఫలితం అనుభవించాను. నన్ను మన్నించు రామా. రామా 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 రామా. నాయనా భరత, ప్రాయోపవేశం విరమించు. నీ అన్న తప్పక వస్తాడు. నేను శ్రీరామదూతని. మన రామయ్య తండ్రి రావణ సంహారం గావించి సీతాలక్ష్మణ సమేతంగా విజయం చేస్తున్నాడు. అన్నా,